Namaste and Saurya, welcome to A1Tv Spin News. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల హామీ మేరకు కరోనాపై యుద్ధం ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా కాకుండా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైట్ హౌస్ లో కరోనా నిబంధనలు అమలు ప్రారంభించారు. చేతికి రిస్ట్ బ్యాండ్లు, ఈ బ్యాండ్లు ట్రాక్టర్ సాయంతో కోవిడ్ రోగులను గుర్తించవచ్చని, ముఖానికి మాస్కులు తప్పనిసరి చేశారు. భౌతిక దూరం నిబంధనలు అమలయ్యేలా ఉద్యోగుల సీట్లను అరడుగుల దూరంలో ఏర్పాటు చేశారు. కరోనాపై పోరాటమే తన ప్రథమ ప్రాధాన్యంగా బైడెన్ గురువారం పలు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా రష్యా మధ్య అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాలని అగ్రరాజ్యం ప్రతిపాదించింది. ఈ అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సమయంలోనే పొడిగించడానికి కూడా వీలు కల్పించడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియాకు చెప్పారు. 2010లో బారక్ ఒబామా హయాంలో కుదిరిన ఈ అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగియనుంది. దీని ప్రకారం ఒక్కో దేశం 1550కి మించి అణు వార్ హెడ్లను మోహరించడానికి వీల్లేదు. అమెరికా ప్రతిపాదనను రష్యా స్వాగతించింది. తాము కూడా ఒప్పందాన్ని పొడిగించడానికి సిద్ధంగా ఉన్నామని, అమెరికా ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోప్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపడంతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. రామాయణంలో హనుమంతుడు సంజీవుని తీసుకొచ్చిన లక్ష్మణుని కాపాడినట్టు, తమ దేశాన్ని కాపాడినట్టుగా జైర్ బోల్సనారో భావించాడు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పంపినందుకు కృతజ్ఞతలు చెబుతూ హనుమంతుడు సంజీవుని తీసుకొస్తున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అస్సాం రాష్ట్రంలో ప్రధాని మోడీ స్థానిక తెగలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు. శివసాగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్ష లబ్దిదారులకు భూ పత్రాలను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ సభను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, అస్సాం శరవేగంగా అభివృద్ది చెందడం చాలా ముఖ్యమన్నారు. ఆత్మవిశ్వాసం ద్వారా ఆత్మ నిర్భర్ అస్సాం సాధ్యమన్నారు. రాష్ట్రానికి చెందిన 40% మంది జనాభా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా లబ్ది పొందుతున్నట్లు చెప్పారు. అస్సామీ సంస్కృతి రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అస్సామీ భాష సాహిత్యం రక్షణకు అనేక విధానాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ప్రజలపైన, తమిళ భాషపైన, సంస్కృతిపైన ఏమాత్రం గౌరవం లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తమిళ ప్రజలను, భాషను, సంస్కృతిని తన సిద్ధాంతాలను, పద్దతులకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని మోదీ భావిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పర్యటన కోసం తమిళనాడుకు వెళ్లిన రాహుల్ గాంధీ ఈవేళ కోయంబత్తూరు రోడ్ షోలో పాల్గొన్నారు. కేంద్ర సర్కారుపైన, ప్రధాని నరేంద్ర మోడీపైన రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. దానా కుంభకోణంలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన చికిత్స పొందుతున్న రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి కుమార్తె మీసభారతి చేరుకున్నారు. చాలా కాలంగా పలు రకాల వ్యాధులతో లాలూ బాధపడుతున్నారు. లాలూ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఆయన్ను వెంటనే రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది. ఇది ఓ రకమైన నిమోనియా అని, చికిత్స కొనసాగిస్తున్నామని ఎయిమ్స్ ఆసుపత్రి ఊపిరితిత్తుల విభాగం అధిపతిలో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నగారా ముగింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని, 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లా మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. ఈ నెల 25న అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు నిర్ణయించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక 4:00 నుంచి ఓట్ల లెక్కింపు చేస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.
మూడేళ్ల పాటు నిద్రపోయిన ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూడు నెలల కోసం ఎందుకు తొందరపడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు అనుకూలమైన అధికారులతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబుపై జనసేన పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆయన వల్లే జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారి కుటుంబాలను నాశనం చేయాలనుకుంటే కుదరదని చెప్పారు. ఇలాంటి దారుణాలు ఎక్కువైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్న రాంబాబుకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి కీలక సూచనలు చేశారు. వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికల నాంది కావాలని చంద్రబాబు అన్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం చాలా మంది మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను కాపాడుకోవడం కోసమే సీఎం కేసీఆర్ పొత్తుల పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలే అని సంజయ్ విమర్శించారు. వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో 5.40 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పునరుద్దరణ పనులకు ఎమ్మెల్యే ఆర్కే రోజా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు కల్పించడానికి అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. నాడు నేడు పనులలో భాగంగా ఆసుపత్రిలో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, బాబురెడ్డి, నీలమేఘం, ఎంఆర్ఓ బాబు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్లో ఒక బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆయిల్ లీక్ అయిన నేపథ్యంలో మోటార్ ఆన్ చేసే సమయంలో బ్యాటరీ వైర్ టచ్ అయ్యి షార్ట్ సర్క్యూట్తో బోట్ దగ్ధమైంది. ప్రమాద సమయంలో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడ జీహెచ్జీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జీవితాంతం పదలంగా జీవించాల్సిన ఓ ప్రేమ జంట కళ్లెదుటగా ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని చోటు చేసుకుంది. బోయ యశ్చంద్ర, బోయ ప్రీతి అనే యువకులు గత 2 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. 2-3 నెలల పాటు ఆ ప్రేమ జంట ప్రయాణం సాఫీగా సాగింది. కానీ ఒకరి ఇంట మరొకరు బయట పరిసర ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కలవరపరిచింది. ఆ ప్రేమ జంట ఆత్మహత్యను కారణాలు అంతు చిక్కడం లేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడు హుసూరు బాగలూరు రోడ్డు వద్ద ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు సుమారు 7 కోట్ల రూపాయలు విలువ చేసి 25 కిలోల బంగారం, 90,000 నగదు చోరీ చేశారు. కస్టమర్లలాగా ప్రవేశించిన దుండగులు ఆఫీసులో 4 ఉద్యోగులే ఉండడంతో తుపాకీతో బెదిరించి వారిని కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చైనాలోని బంగారు గనుల్లో చిక్కుకున్న వర్కర్లను వెలికి తీసేందుకు మరో 15 రోజులు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వీరు ఇందులో చిక్కుకుపోయి 11 రోజులవుతోంది. తూర్పు చైనాలోని బంగారు గనుల్లో జరిగిన పేలుడు ఘని ముఖద్వారంపై 1000 అడుగుల లోతున 70 టన్నుల మన్ను పేరుకుపోయింది. దీంతో ఈ మట్టిని తవ్వుకుంటూ పోతే తప్ప గనుల్లో వారిని బయటకు తీసే అవకాశం లేదు. ఇప్పటికే పేలుడు సమయం గాయాలతో ఒక వర్కర్ మరణించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. గనిలో ఇంకా 21 మంది ఉన్నారు. వీరిలో 11 మంది సంబంధాలు పునరుద్ధరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంకో 10 మంది ఆచూకీ తెలియరాలేదు. ఆ 11 మందికి ఇతర మార్గాల ద్వారా ఆహారం, మెడిసిన్స్ అందిస్తున్నామని, మరోవైపు తవ్వకం చురుగ్గా సాగుతోందని ప్రభుత్వం తెలిపింది. రెండు ఆత్మాహుతి బాంబు దాడులతో గురువారం ఇరాక్ రాజధాని బాగ్దాద్ వణికిపోయింది. సెంట్రల్ బాగ్దాద్లోని నిత్యం రద్దీగా ఉండే బాబ్ ఆల్ పార్క్లో జరిగిన ఈ 2 వరుస పేలుళ్లలో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయాల పాలయ్యారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రుల దేహాలతో ఘటనాస్థలి హృదయ విదారకంగా మారింది. ఈ పేలుళ్లకు ఇంతవరకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదని తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం ఇది ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ పనేని ధృవీకరించారు. ఆర్థిక సంక్షోభంతో పాటు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో రాజకీయంగా దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గత 2 దశాబ్దాలుగా భారతదేశం నుంచి అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు భారతీయులు. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశమే అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో భారత్కు విదేశాల నుంచి వలసలు తగ్గిపోయాయి. ఇలా బాగా వలసలు తగ్గిపోయిన దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉంది. ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తుండడం గమనార్హం. మనిషి మనిషిని తినడం అనేది చాలా అసాధారణ విషయం. ఇలాంటి వాటిని గురించి చాలా అరుదుగా వింటూ ఉంటాం. అయితే మనిషి జంతువుల్ని వదిలేసి మానవుడిని తిన్న ఘటన గురించి ఇంతవరకు ఇప్పుడే ఎప్పుడు వినలేదు. తాజాగా ఇలాంటి భయానక విషయాన్ని మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. 1500 ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో ఓ స్పానిష్ విజేత తన సైన్యంతో కలిసి బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు పిల్లల్ని దారుణంగా చంపి వారిని తిన్నాడని నివేదిక వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరు మనుషుల్ని తిని పందుల్ని వదిలేశారట. టోకయాక్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ భయానక సంఘటన గురించి తెలిసింది. వారు వారిని తిన్న స్థలం ఇదే అని ఆ ఆజెక్ట్ నాహో అవుట్ భాషలో ఉందని నివేదిక తెలిపింది.